నిన్న హిందుస్థాన్ షిప్యార్డ్ లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ఇంతవరకు ఈ షిప్యార్డ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. మరి ముఖ్యంగా శరత్ బాబు గారు ఎండీ అయిన తర్వాత ఆయన సారథ్యంలో మరి ఎన్నో కొన్ని వందల కోట్ల లాసులు ఉన్నటువంటి షిప్యార్డ్ ని మరి వర్కర్స్ ని కానీ అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక చక్కగా మంచి పద్ధతులు నడుస్తుంది అనుకున్న టైంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ హిందుస్థాన్ షిప్యార్డ్ అనేది మన విశాఖపట్నానికి కాదు, మన దేశానికి తలమానికం. ఎందుకంటే దేశ చరిత్రలో ఎన్నో రకాల మరి షిప్స్ తయారు చేసి మన విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయి తీసుకొచ్చినటువంటి సంస్థ హిందుస్థాన్ షిప్యార్డ్. మరి ఇలాంటి సంస్థలో నిన్న 10 మంది, ఆ 10 మందిలో ఒక 4 పర్మనెంట్ ఎంప్లాయీస్, 6 టెంపరీ ఎంప్లాయీస్ చనిపోవడం చాలా బాధాకరం. దీని గురించి వెంటనే ఇది తెలిసిన వెంటనే, ఎందుకంటే క్రేన్ ఎరక్షన్లో అనుపమా కంపెనీ అనేది బెంబు బేస్ కంపెనీకి ఇచ్చారు, మరి వాళ్ళు ట్రయల్ వేసేటప్పుడు ఇది జరిగింది ఈ ప్రమాదం. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు స్పందించారు. స్పందించి మాకు జిల్లా కలెక్టర్ గారికి సిపి గారు చెప్పి మరి వీళ్ళకి బాధితులను న్యాయం చేయమని చెప్పారు. తప్పనిసరిగా ఎందుకంటే ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి వారు ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ కంపెనీ యూనియన్ ప్రతినిధులతోటి ఆ బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. నాతో పాటు గౌరవ శాసనసభ్యులు సోదరు నాగిరెడ్డి గారు, మరి మా రాజశేఖర్ మీ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ అన్ని పార్టీల యూనియన్లు కూడా వచ్చారు, సీఎండీ గారు కూడా వచ్చారు. అందరి సమక్షంలో మరి ఓపెన్ గానే మేము మాట్లాడడం జరిగింది, మీడియా ప్రతినిధులు కూడా పిలవడం జరిగింది. సో వారి కోరిక మేరకు ఇంతవరకు షిప్యార్డ్ చరిత్ర ఎప్పుడు జరగలేదు. ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్లే చెప్తున్నారు, మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు, ఐఎండీసీ సెక్రటరీ రాము గారు, ఒక 5,000 50,000 ఇచ్చి ఎక్స్ప్రెస్ ఇచ్చేవాళ్ళు, మేము ఆ బాడీ పెట్టుకుని ధర్నాలు చేసి టీడీపీ కమ్యూనిస్టులు అందరూ అన్ని పార్టీలు చెప్తున్నారు, మరి ఎప్పుడు జరగలేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం ఈ రోజున యాజమాన్యం వాళ్ళు 50 లక్షల రూపాయలు అనుకు ఒప్పుకున్నారు ప్రతి వ్యక్తికి కూడా అని తెలియజేసుకుంటూ, మరి అలాగే వారికి ఉద్యోగం కూడా అడిగారు ఆ కుటుంబ సభ్యులు, వారికి ఉద్యోగం కూడా ఇస్తారని కూడా వారు హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ. గతంలో కూడా ప్రమాదాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఆయన పుదూరు సైకిల్ వచ్చి సగం విశాఖపట్నం కొట్టుకుపోయింది. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు తెప్పించాడు ఆ సైకిల్ అండి? ఇది చాలా చాలా దురదృష్టకరం. విశాఖ రాజధానిగా పెడుతున్నారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ అనౌన్స్ చేసి విశాఖని అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి అని ఒక మంచి మనసుతో జగన్మోహన్ గారు వెళ్తుంటే దీన్ని అడ్డుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన పక్షాలు కానీ విశాఖ బ్రాండ్ మీద దెబ్బతినే విధంగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దయచేసి అబద్ధం తెలియజేసుకుంటూ, గతంలో కూడా చాలాసార్లు జరిగినాయి, గతంలో కూడా చాలాసార్లు న్యాచురల్ కలామిటీస్ కానీ న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినాయి, దానికి దీనికి ముడిపెట్టద్దని తెలియజేసుకుంటూ, ఏదేమైనా కానీ విశాఖ అభివృద్ధికి, పరిశ్రమల అభివృద్ధికి, ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. Thank you.